వెంకీ గారి వంట. మంట కాదు వంట. వెంకీ గారి వంట. మంట కాదు వంట. స్టార్ట్ కాదు స్టార్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే రైస్ ఆల్రెడీ బాయిల్ అయింది. సో ఇక్కడ పెరుగున్న విత్ ఇంగ్రీడియంట్స్, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే ఎండు ద్రాక్ష కనిపిస్తుంది అండి మీకు. సరే కనిపించట్లేదండి. మిరియాలు, మిరియాలు కూడా కనిపించుంటుంది. ఉందా? నల్లగా ఉందా? ఓకే. తర్వాత బాదం పప్పు, కొంచెం పచ్చిమిర్చి తగినంత, ఒక కప్పు ఉల్లిపాయ, ఇది చేసుకుని బాగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా ఎందుకంటే అట్లా అది ఏ పక్కన వచ్చి కదా, లేకపోతే డిజాల్వ్ కాదు అంటే ఐ మీన్ తిరిగి వస్తాం కాదు కదా, ఓకే అంటే సరిగ్గా మిక్స్ అవుతుంది డిజాల్వ్. చెయ్యి కాదులే అండి, నాకు కావద్దు మీలాంటి వరకు కావాలి. ఓకే ఓకే అండి. ఇదంతా చక్కగా మనం ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాం రైస్ లో. రైస్ లో ఈ పెరుగునంతా పోసేసి చక్కగా ఈ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, మీ ఇష్టం అండి, స్పూన్తో చేయలేకపోయినా అనుకో, చెయ్యి కూడా పెట్టేసుకుని తిప్పేయచ్చు. వద్దులే అండి, అంత నీట్గా నీట్నెస్ ఉన్నారండి. సో నీట్నెస్ అంటున్నారు కాబట్టి ఇంకా ఆ పద్ధతి కూడా మనం చేసుకున్నాం. చూసినట్టయితే ఈ రైస్ మనం చక్కగా చూడండి, చూస్తున్నారుగా చక్కగా అయిపోయింది. కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తుందండి. బాగుంది, తినేటప్పుడు మీకు డెలీషియస్గా ఉంటుంది. మీరు అప్పుడే ఎట్లా అంటే ఇలా అయిపోయినా సార్ 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 అయిపోయిన